जय शक्ति माता की जय। ओ शेष शयना नारायणा ओ कमल नयना दीनावना అమ్మా పూజమ్మ తల్లి నీకు మాత్రం ఏమి కావాలను నీ మదిలో ఉన్న కలిగినటువంటి ఆ యొక్క కోరిక ఏమిటో విన్నమించుము కదా ఏమి కావాలని తెలుపమంటున్నావు అదే విధంగా తెలుపాను జయ శక్తి మాతాకి నాయేనా ఒక్క మాట పరమేశ్వర నాయేనా ఒక్క మాట విన్నవించేదాను పరమేశ్వర ఆ యొక్క ఆటపాటలందు మాత్రము నాకు ఈ కైలాసపురంలో ఒంటరిగా ఉండదానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఆటపాటలందు ఒక అక్క అక్కని తెచ్చేయమంటున్నా సేవక ఆ యొక్క మా కుమారి అయిన ఎర్రబోచమ్మ మాత్రము ఆటపాటలందు ఒక అక్క కావాలని పలుకుచున్నది మరి ఇక మొన్న శివరాత్రికి ఒక బొమ్మను తెచ్చి పడేస్తే అడుకునకుండా ఫోన్ సేవక బొమ్మను తెచ్చి ఆడతాదా అది మొన్న అచ్చిందే ఒక పొద్దు ఎంతైనా కుమార్తె కదా ఆమె మాత్రం ఏదడిగినా ఇచ్చేదాను కదా జయ శక్తి మరి ఆమెకు పేరు పెట్టిన వాళ్ళు లేడు నామకరణ చేసిన వాళ్ళు లేడు పారేసిన పోతున్నాడు వాటి పంపించినావు గంగస్థానంకు పారేసిన పేరు పెట్టిన వాళ్ళు లేరు నామకరణం లేదు పనికిరా పనికిరాని సొమ్మును మాత్రం పడవేసింది ముఖ్యం కదా అంటే పనికిరాలు నీరు లేవా పనికిరాలు ఓరాలైతే నల్ల నల్ల బిడ్డలు పుట్టిన అందరు వాడేది మీరు కూడా ఈ ఆటో తీసిన పొందడం మీరు కూడా వాడేది అవును కదా సేవక ఇదే తాప మస్తే చూడ్రి ఏ తాప మస్తే జరైతే తెలుస్తుంది జయశక్తి మాతాకి సరేనమ్మా నీ పలకులు సరేనమ్మా నీ పలకులు సంతోషమాయేనమ్మా శక్తి మాతాకి అమ్మ ఎర్రబోచమ్మ తల్లి నీకు మాత్రం ఈ యొక్క దేశ దేశాలు తిరిగి రాజ రాజ్యాలు తిరిగి ఎక్కడ ఉన్నా నీకు మాత్రం ఒక్క అక్కని తెస్తాను నీ వారితో ఆటపాటలు ఆడుకుందాం కదా సరే తల్లి నువ్వు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సరే నేను ఆ యొక్క ఏ లోకంలో ఉన్నా మాత్రం తీసుకువచ్చేదను నీవు మాత్రం ఈ యొక్క కైలాసపురి పట్టణంలో ఉండు కదా సరే నాయన సరే నువ్వు నచ్చిన వీడు ఎర్రగా ఉన్నావు నచ్చిన దిగ్గవు ఇతన్న అక్కని ఆటపాటలు ఆడతందుకు తీసుకొస్తాడు ఉండు అమ్మా అప్పటిదాకా నా దగ్గర ఉండు ఏమంటున్నావు నా దగ్గర ఉండు సేవక ఈ యొక్క బాలిక మాత్రం ఆడిపించము కదా నచ్చింది జయశక్తి మాతాకి సంతోషమే
सर सेवक मन इवचमन इक कैलासपुर पटी సరే సేవక అన్న నాకు అర్థమైపోయింది నాతో అసలు కాదు ఇయర్కి మూడో రోజు అచ్చనో అసలు బిజినెస్ పిలుస్తున్నాడు సేవక నీ కైకిల జీతం ఆ యొక్క భూలోకంలో మాత్రం ఎవరైనా ఉన్నారేమో వారి వద్దకు వెళ్ళి తెలుసుకుందాం రా బాబు నీకు దండం చేస్తానా తండ్రి నాతో నీ కైకిలి కాదు లెక్క కాదు కాబట్టి పిల్లకలు వచ్చారు డోలకు అడుగు ఇయర్ అంటే సుద్దుల పోలు వచ్చారు ఇయర్ చింతకుంటాను వచ్చారు నీ అత్తగారు అలాకేం తెలుస్తానా బాధ నీ బాధ నీకే తెలుసు అది చెప్పిన కసిన చింతకుంటాను చెప్పిన కసిన ఇంకా నీ గడువు తీరలేదు కదా ఇంకొక మూడు నాలుగు గంటలు సేవక నీ యొక్క నీ యొక్క ఉపాధి అనగా నాలుగు గంటలు ఉన్నది ఇంకా నీ యొక్క జీతం ఇవ్వడానికి నాలుగు గంటల సమయం ఉన్నది సేవక అవును అవును నాలుగు గంటలు అయితే నీ జీతం నీకు ఇచ్చేస్తాను కదా అవును సేవక సరే ఇప్పుడు ఆ యొక్క కైలాస భూలోకంకు వెళ్ళావా సరే జీతం ఉన్న కోసం వేరే కోసం సేవక మామన్న వాళ్ళ జీతం ఉంటే అందరు చెప్పింది రా సరే మా ప్రభు అది తెలుసుకొని ముందు ఉండాలి రా సేవక ఏమని అది అన్ని అన్ని చంపుకొని ఉండాలా అట్లే అన్నపూర్ణలో మీ కాంజనం మోపుతున్నారా బాబు అవును మీరే కాంజనం మోపుతున్నది సరే సేవక వెళ్దాం పద మరి రార గోపాల యదువీర మీరు మాత్రం ఎవరు మీ యొక్క నామము మీ యొక్క దేశము వలన కన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారా లేరా మొత్తము అలా పోగొట్టుకున్నావా పోగొడతానికి వచ్చినవా అందు గురించి కొట్టినవా అదేవిధంగా తెలియదు అదే విధంగా నా యొక్క నామము ఎన్నో వినవిస్తాను అదే విధంగా జయశక్తి మాతాకి మాది గొల్లము మేము అక్కలారా అమలారా వినాలమ్మా అమలారా వినాలయ్యా మాది గొల్లము మేము పసులా కాపాడినయ్యా పసులా కాపాడినయ్యా పరమేశ్వరుని బిడ్డనయ్యా పసులా కాపాడినయ్యా మాది గొల్లము మేము అకలాల వినాలమ్మా మాది గొల్లము మేము ఆ
మరి ఆవులు మేపుతూ అడవి లోపల తిరుగుతున్నావు? ఎవరు లేరా? అదే అండి, ఎవరు లేరా? అవునురా. సరే 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 అమ్మా. భూలోకంకు వచ్చినాము, ఇక్కడ మాత్రం ఎవ్వరు? చిన్ని బాలిక కనబడుతున్నది. ఈ యొక్క అడవి లోపల యొక్క చిన్ని బాల కనబడుతున్నా. అవును కదా, వాళ్ళు మాత్రం ఎవరో తెలియాలంటున్నావా? ఎవ్వరు ఉన్నట్టున్నారు విచారిద్దామా? ఈమెను మాత్రం పలకరిద్దాం కదా. సరే మా బాబు విచారించు, పలకరించు అమ్మా. మీరు మాత్రం ఎవ్వరు? ఈ అడవిలో ఒంటరిగా ఈ యొక్క పశువులు కాయచ్చు ఇట్లా తిరుగుతున్నావు తల్లి. అమ్మా మీరు ఎవ్వరు? ఎందుకొరకు తిరుగుతున్నావు తల్లి? జయశక్తి మాతాకి చిన్ని బాలారో నీవు, చిన్ని బాలారో నీవు. అమ్మా నిన్ను చూస్తే ఈ అడవిలో ఒంటరిగా గోవులు కాస్తున్నావు, నిన్ను చూస్తే చాలా బాధ కలుగుతున్నా. అవును, ఎవరని అనుకుంటున్నావా? మీరు ఎవ్వరు? ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు? చాలా ఈ యొక్క గోవులు కాస్తున్నారు చెప్పు కదా. స్వామి అమ్మా, నాకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు దిక్కు ఎవరు లేరు కాబట్టి ఈ అడవి లోపల పశువు కాసుకుంటూ నా కడుపు కడుపు పరిసేవక. ఈ యొక్క ఈమెకు మాత్రం ఎవరు లేరట? ఈ అడవిలో పశువులు కాల్చుకుంటా తిరుగుతున్నానని పలుకుచున్నది. ఈమెను మాత్రం మన కైలాసపురి పట్టణం
తీసుకపోయితే ఎంత బాగుంటది కదా సేవక. జయ శక్తి మాతాకి తల్లి రాజను పావమ్మ తల్లి రాజను పావమ్మ తల్లిదండ్రులు ఉన్నారేరా చాలా బాగా మిమ్మల్ని చూడగానే తల్లిదండ్రులు లేరంటే నీకు చాలా ఎవరు లేక ఇలా తిరుగుతున్నట్టే నాకు చాలా బాధ అనిపిస్తున్నాయి. అలా అంటున్నావా? అవును. జయ శక్తి మాతాకి అయ్యాయవు దిను రాళానయ్యా నేను దిక్కెవ్వరు లేరు నాకు దిను రాళానయ్యా నేను దిక్కెవ్వరు లేరు మరి ఇటు వస్తీనయ్యా మా ఊరు పల్లెటూరు మరి స్వామి నాకు ఎవరు లేరు ఎవరు లేరని ఒక పల్లెటూరు మాది అమ్మా అందుకని పల్లెటూరు లోపల ఈ ఆవులు రాసుకుంటూ బతుకున్నాను సేవక. అమ్మారో యొక్క మాట మాత్రం ఎవరు లేరంటే నేను మాత్రం నీ కన్న తల్లి వల్ల చూసుకునేదను నా యొక్క నా వెంట వస్తే అంటే ఆ యొక్క కైలాసపురపట్నం తోలుకపోతాను కదా తల్లి. అలాగే వస్తే రాను ఆనందమయ్యే దేవా అలాగే వస్తే రాను
అయ్యా అన్నదమ్ములు లేరు ఆత్మ బాంధవులు లేరు నువ్వు అంటున్నావు కానీ నాకేదో సంతోషమైన అది నాకంటే అన్న నాకు ఎవరు లేరు అన్న నమ్ముడు లేరు ఆత్మ బాంధవులు లేరు నువ్వు రమ్మంటున్నావు కదా నాకు సంతోషమే సరే అలాగే వచ్చేదాం సరేనమ్మా సేవక రమ్మన్నాడు అవును అదే విధంగా వెళ్తాను ఇప్పుడు సరే అమ్మా నడుము కదా అయ్యా అంతే కదా రావమ్మ నాదు వెంట కైలాసం చేరా పోదాం రావమ్మ నాదు వెంట కైలాసం చేరా పోదాం రావమ్మ నాదు వెంట కైలాసం చేరా పోదాం రావమ్మ నాదు వెంట శివ శంకర రారా శివ భక్తుల ప్రభువేరా శివభక్తుల ప్రభా వేరా శివభక్తుల ప్రభా వేరా శివ శంకర రారా శివభక్తుల ప్రభా వేరా శివ శంకర రారా జయ మాతాజీ తాతయ్య నేను మాత్రము అక్కను తీసుకొస్తేమన్నాను కదా అవును పొడతలు కష్టమే కదా పొడతలు కష్టమే కదా ఎర్రగున్నాడు కైలాసం చూసుకున్నాడు కర్రగున్నాడు ఆడేసిండు అదే అస్తున్నాడు నేను పడతాను జయ శక్తి మాతాకి అమ్మా ఈ యొక్క కైలాసపురి పట్టణం వచ్చినాము అవును ఈ యొక్క మా పుత్తికలు మాత్రం మీకు ఈ యొక్క ఎర్రబోచమ్మతో మాత్రము కలిసి మెలిసి ఆడుకుంటు కదా సరే నాయన చెప్పి ఎర్రబోచమ్మ తల్లి ఇగో నీకు అటువంటి నువ్వు అడిగిన విధంగానే ఆ యొక్క అక్కని తెచ్చినాను మీరు మాత్రం చాలా ఆట పాటలతో మంచిగా ఆడుకోండి కదా మంచిగా ఆడుకోండి చిన్న పూజి నువ్వు కయ్యం పెట్టకే సరే సేవక చిన్న పూజి నువ్వు కయ్యం పెట్టకు అక్కతో మంచిగా ఆడుకో ఇక మేము పోతాం బాబు నేను ఇద్దరం పోతాం అటు అమ్మా బోడ పొలంకు పోయి మోటార్ చూసుకొని వస్తాం మంచిగా సరే సేవక వీళ్ళని మాత్రము ఈ కైలాసపురి పట్టణంలో విడిచిపెట్టినాము మనం మాత్రం ఆ యొక్క తపధ్యానం వెళ్దాము కదా వృద్ధులాట విన్నాడు ఏర్పడుతుంది రాజు మన సరే వెళ్ళేద్దాం ముంగట మనగా చెట్టు ఇంకా చూడు పనక నిక్కగా తిని కాక ఎందుకు వెళ్దాం పద అదే నన్ను బాగా సరే నువ్వు రాకున్నా ఈ యొక్క మా పుత్రికలతో మాత్రము ఆట పాటలు ఆడుకుంటూ జాగ్రత్తగా చూసుకోము కదా ఈ మాట మంచి మాట చెప్పిన అయ్యా నాకు సరే సరే ఉంచుకుంటా దగ్గర ఉంచుకుంటా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటా నేను ఇక గిసుంటి బాగా పని చెప్తే పోపుంటుంది ఊకే తంగైపోయినా అట్లా జయ శక్తి మాతాజీ కోపం మాలాస్తున్నది జయశక్తి మాతాకి ఇక్కడ మనము ఆట ఆడుకుందాం అంటున్నావా గడబడి ఆట ఆడుకుందాం అంటున్నావా అవును కదా సరే జయశక్తి మాతాకి నా చెల్లి నల్ల బోసు చెప్పేదాని నల్లబోసు ఆ వనములో మాత్రము ఆటలాడుకుంటూ తిరుగుదాం కదా అలా అంటున్నావా అవును అక్క నువ్వు చెప్పిన కాదంటానా
సరే అదే విధంగా అదే విధంగా జయ హరి శక్తి మాతాకి మనలు చెట్లు అక్క ఇక్కడ తీగమల్లెలు ఎంత వాసన వస్తున్నాయి అది తీసుకో గోదాం అంటున్నావా ఆ తీగమల్లెలు తెంపుకుందాం అంటున్నావా అవును అదే విధంగా జయ శక్తి మాతాకి జై మల్లెలు మల్లెలు మల్లాజి పూర తల్లే మల్లెలు మల్లెలు చెల్లెల ఆ మల్లెపూలను దింపుకొని దండలల్లుకుందాం కదా గుమగుమ వాసనలు వస్తున్నాయి గుప్పలు పెట్టుకుందాం అవును అక్క ఏమంటివి ఆ మల్లెపూలు దింపుకొని దండలను కోరి కుప్పల్లో పెట్టుకుందాం కదా ఏ శక్తి మాతాకి జై అక్క జల్లెల ముగాసి అట్లా ఆడుకుందాం జయశక్తి మాతాకి నా చెల్లి నల్ల ఓసు చెల్లెల నల్లబోసు ఆ యొక్క మన ఆటపాటలు చూసి మన తండ్రి మాత్రం చాలా సంతోషపడతాడు కదా అక్క మంచిగా కలిసి వెళ్ళి ఆట ఆడుకుందామంటున్నది మంచిగా ఆడుకోను దానికి తెలియదు దాని మనం ఏందో దానికి తెలియదు ఆట మనం మెల్లమెల్లగా ఇంత రాకపోవాలి అంటే అంటావా ఇప్పుడైతే అయ్యి అడిగిలా మనకు వర్క్పోయి తీసుకుపోయిండు కైలాసం మనం ఏందో అనేది తెలియదు మనము ఏందో తెరాలంటే తీరంగా పోవాలి అమ్మి నువ్వు గడప చేస్తావంటే
ఆ నల్ల నల్లగా ఉన్న నల్ల తేజం తోటి ఉన్న అవును ఈ చక్కని ఆటలతోటి ఆడుకుందాం కదా ఆడుకుంటూ వెళ్ళిపోదా అవును కదా జయశక్తి మాతా జై జయశక్తి మాతా ముత్యాలు ఎక్కర మదికి అక్క ముత్యాలు అక్క నువ్వు చెప్పినట్టే వెళ్దాం గానీ ఒక మంచి నీళ్లు పడుతున్నాయి ఆ నీళ్ళల్లో స్నానం చేసి వెళ్దామా ఆ నీళ్ళల్లో జలపాలలో స్నానం చేసి వెళ్దాం జయశక్తి మాతాకి పుష్పములన్నీ చెల్లెలా ఆ తామర పుష్పాలు మాత్రం తల తల మెరుస్తున్నాయి వాటిని తెంపుకొని మాత్రం తీసుకొని మనము వెళ్దాం కదా బుజ్జికి పడిపోతున్నది పడిపోతున్నది పెట్టమైన పెట్టు మళ్ళా పెడతా అంటే పెట్టింది ఏకసింది ఏమిరా జయశక్తి మాతా అక్క అది విధంగా వెళ్దాము వెళ్దామా అవును సరే కానీ కాసేపు ఈ అడవిలో ఆ గోల్ని కాసుకుందాం కదా అవును ఇంత మసూరు లేట్ అయినా అది అవును కదా ఇంటికి వెళ్దాం పా ఇంటికి వెళ్దాం ఆవును కూడా ఇంటికి వెళ్దాం జయశక్తి మాతాకి అది గదిగో చూడవెచ్చి పశులన్నీ వెళ్ళిపోయే అది గదిగో చూడవెచ్చి జయశక్తి మాతాకి చెల్లెలా ఆ పశువులు పోతున్నాయి ఆ చక్రంగా మెల్ల మలుపుకొని వస్తే మనం ఇంటికి చేరబోతాం కదా విన్నావురా ఏమని ఇప్పుడు ఆడుకుని ఏమంటున్నా అంటే సరే ఆవులు వెళ్ళిపోతున్నాయి అవి మలుపుకొని రాకో అంటుంది విన్నావా మాట మనమే తక్కువ జయశక్తి మాతాకి అక్కలో నీవు వెళ్ళు కళ్ళన్నీ నొప్పులాయే అక్కలో ఏమంటున్నావు చెల్లెలా అక్క ఇదివరకే తిరిగి తిరిగి నా కాళ్ళ నొప్పులు కొట్టినాయి సరే అదే విధంగా నువ్వు మిల్లవి కలుపుకొని వస్తే నేను ఇంటికి వెళ్తున్నా నాకు
పశువులను మల్పకతే కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఎందుకంటే ఎన్ని పోతుంది కానీ కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఉంటున్నావా తాతయ్య? తాతయ్య మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఆ పశువుల్ని నేనే కొట్టుక తిన్నట. ఇప్పుడు హిమ్మతి కాలని నన్ను పట్టుకుని చూస్తుంది. సరే నీ ఇంటికి వచ్చింది, నువ్వు అజ్జత్తును వింటావా? అదే కదా మరి. అది ఎత్తును వినదానిగా వినా కదా. నీకు ఆట పాటలు అంది అక్కలేదంటే ఎవరినో అడిగి ఉన్నదాన్ని పట్టుకొచ్చింది మీ అయ్య బోలశంకరుడు. నువ్వు అది చెప్తున్నావు వింటావా? విన్నాను కదా. నేను సో కోసుకుంటా. అవును కోపం అంటే కోపం వస్తున్నా, కానీ ఏమన్నా ఉంటే దాంతో మాట్లాడిన దాకా పెట్టు బంధు. సరే సరే. నేను ముఖమే సాగలేదు, నన్ను ముఖమే సాగలేదు. పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను. జయశక్తి మాతాకి వసి నీవు ఇందు రావే నాతో నీ గెలువాలేవే. అన్నలు నమస్తే. చూసారు కదా ఇప్పటిదాకా ఈ నాటకాన్ని. ఈ నాటకం యూట్యూబ్లో మన గమ్మ టీవీని చూసి, గమ్మ టీవీలో ఉన్న నాటకాలు ఎల్లమ్మ నాటకం ఒగ్గు కథలు చూసి బోధన నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. బోధనలో 3 రోజులు ఈ నల్లభుజమ్మ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాను పార్ట్ పార్ట్గా. చూస్తున్న మీ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోల్ని మీ ఫ్రెండ్స్కు చేరవేసి మన కళాకారుల కళారూపాల్ని మరింత మంది చూసే అవకాశాన్ని కల్పించవలసిందిగా మీ అందరినీ కోరుచున్నా. మీ ప్రాంతంలో జరుగుతున్న కళారూపాల్ని మాకు తెలియజేయండి. మేము మీ ఊరికి వచ్చి మీ కళారూపాల్ని చిత్రీకరించి మన గమ్మ టీవీ ద్వారా ఈ యూట్యూబ్ నుండి ప్రపంచానికి పరిచయం చేస్తాం. మేము ప్రదర్శించిన ఈ నల్లపూజమ్మ నాటకము మీకు నచ్చినట్లయితే గమ్మతి టీవీని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా కళల్ని ఆదరించండి, కళాకారులను మాత్రం ప్రోత్సహించండి. గత 3 రోజుల నుండి ఈ నాటక ప్రదర్శనని తిలకించిన ప్రజలకు మరియు ఈ గమ్మతి టీవీకి అందరికీ మా కళాభివందనాలు. జయశక్తి మాతాకి జయ.